శ్రీ గురుభ్యో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ఈరోజు మనకందరికీ కూడా అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి అంటారు, దీనే ముక్కోటి ఏకాదశి అంటారు. అంటే ఈ ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి ఏదైతే వస్తుందో దాన్ని ధనుర్మాస, దాన్ని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా మనం పరిగణిస్తాము. ఈ వైకుంఠ ఏకాదశిని అంటే ఏకాదశి అనేటువంటిది మనకు అత్యంత విశేషము. అలాంటి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటాం. దీనిలో ఉద్దేశం ఏంటి అంటే భగవంతుడు ఉత్తర ద్వారం గుండా అంటే మేల్కొనేటువంటి యోగ నిద్రలోంచి మేల్కొనేటువంటి సమయం ఉత్తర ద్వారం గుండా, అంటే ఉత్తర ద్వారంగా ముఖంగా అభిముఖంగా మేల్కొంటాడు. కాబట్టి భగవంతుడి యొక్క దృష్టి మనపైన పడాలి అనేటువంటి దాంతో భక్తులందరూ కూడా భగవంతుణ్ణి ఉత్తర ద్వారం గుండా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఖగస్థం అంటే ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి అంటే గరుడస్వామి మీద ఉత్తర ద్వారంలో గరుడ మీద కూర్చున్నటువంటి వెంకటేశ్వర స్వామిని అంటే విష్ణుమూర్తిని చూసినట్లయితే మనకు పునర్జన్మ అనేటువంటిది ఉండదు అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ముక్తి సాధనకై ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా వచ్చేసి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే మనకు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా భగవంతుణ్ణి దర్శించుకునేందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క కృప ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. శ్రీ మహాగణాధిపతయ నమః. పరమ పవిత్రమైన మార్గశిర మాసంలో ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడి నిర్హేతుక కృప మానవులందరిపై ఉండాలని ఉత్తర ద్వార దర్శనంగా ఈరోజు లోకానికంతటికీ లోకంలో మహర్షులు దేవుళ్ళందరూ కూడా దేవతలందరికీ కూడా ఈరోజు ఆ విష్ణుమూర్తి దర్శనం కొరకు వైకుంఠ ద్వారం దగ్గర నిలబడతారు. అలాంటిది మానవులం మనకు కూడా భగవంతుడు అదృష్టాన్ని కలిగించాడు. జన్మాంతరంలో చేసుకున్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే తొలగిపోతాయి. ఉత్తర ద్వారంలో సాక్షాత్ విష్ణుమూర్తి దర్శనమిస్తాడు అని ప్రశస్తి. అలాంటి పరమ పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి, దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఇలాంటి ఈరోజు ఈ పాలమూరు పట్టణంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా విశేషంగా పూలంగి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాము. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్లను ఏర్పాటు చేసి వారికి ఒక్కొక్కరిగా ప్రసాదాలను, ఉచిత ప్రసాదాలను కూడా అందజేస్తూ ఉన్నాము. హెల్త్ క్యాంపును కూడా ఏర్పాటు చేశాము. అలాగే తమిళనాడు నుంచి విశేషంగా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి అలంకరణ భక్తాదులందరినీ కూడా భక్తి పారవశ్యంతో ముంచి వేస్తుంది. భజనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కోలాట కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా దేవాలయంలో ఆధ్యాత్మికపరకంగా శోభ వాటిల్లుతూ ఉంది. ఇలాంటి గ్రామంలో కూడా పాలమూరు పట్టణంలో కూడా అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ వెంకటేశ్వర నిర్హేతుక కృప మన పాలమూరు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం స్వస్తి.